మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది. దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్లే కావాలి. బాగా చదువుకోండి. సార్, పెద్దాన్ని మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక్క ఫోటో తీసుకుంటాను సార్. అవునా? షూర్, తీసుకో తీసుకో. సార్ కొంచెం నవ్వండి సార్. సార్ పొజిషన్. సర్దార్తో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. హలో, హలో, ఫోన్ చేసి మాట్లాడండి. లైన్ లో ఉన్నారా లేదా? ఆల్రెడీ లైన్ లోనే ఉన్నా. ఏంటి ఫోన్ చేసావు? థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకో? ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారంటే మీ వల్లే కదా. ఎవరిపైన వాళ్ళు చేస్తే థ్యాంక్స్ చెప్పకూడదు. అదేదో గొప్ప అనుకుని అప్పుడప్పుడు చేస్తుంటారు. సరే, లంచ్ కి రండి. మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది. పిలుస్తుంది ప్రిన్సెస్? నువ్వా? ఎవరు పిలిచినా ఒక్కటే, రండి. షూర్ షూర్. ఏంటి సార్, అంత హ్యాపీగా ఉన్నా? లంచ్ పిలిచారా? ఏంటి, మన లంచ్ పిలిచారా? నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా. రెడీ చేసుకో. రండి. సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నారు. గబ్బర్ సింగ్? అయ్యో, నాకే మహారాణి వేషం వద్దమ్మా. అసలే పోలీస్ ఆఫీసర్ అయినా ఈ వేషం నన్ను జైలుకి పంపిస్తావమ్మా. వద్దమ్మా. ప్లీజ్ మధు, నా కోసం ఒక్కసారి ప్లీజ్. ఓకే. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నా. అయ్యో, మీరు మరీను ఇష్టంగా పిలిచినప్పుడు. ఇష్టంగా? నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా పిలవలేదు. నాలాంటి కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు. అలా అనుకోకండి, మనం మన ఒక్కటి ఒక్కటే. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతిథులకు ముందు ఆచారం ఉంది, అది పూర్తిగా అనిద్దాం. చేసేది దిక్కుమాలి పని, ఆచారం ఒకటే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే, వెయిట్ చేస్తాను. ఏ సర్దార్, మర్యాదగా చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మధుమతిని మర్చిపోవటం బెటర్. అయినా నాకు తెలియ అడుగుతున్నావు శేఖర్, మధు మీ ప్యాలెస్ మెంబర్ గాని మీ ఫ్యామిలీ మెంబర్ కాదుగా. కాదు, ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు నువ్వు. ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తలనరికి ఎప్పుడో కోటకుమ్మని కట్టేసావండి. శేఖర్ చౌహాన్ గారు, మీరేంటండి ఇక్కడ? ఏ, మేము ఉండకూడదా? లంచ్ టైం ఇక్కడ ఏం చేస్తున్నారని? ఏమండి, ఏ లంచ్ మేము ఇక్కడ చేయకూడదా? ఇంకా చేయలేదా? చేయలే. సరే, వంటగదిలోకి వెళ్ళి కిళ్ళీలు తీసుకురండి. నేను కిళ్ళీలు. ఓకే శేఖు, కొంచెం జాజీ జాపత్రి ఎక్కువ తెలుసుగా. జ్యూస్ తాగుతున్నాడు. అలాగే అండి. చూడు మధు, నాలాంటి మగాడిని గూగుల్ అంతా ఎత్తినా దొరకడు. అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి? నా గురించి నీకేం తెలుసు? బాగుంటాం, భార్య అయితే ఇంకా బాగుంటావు. అయినా చూడు, ఎంతకాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను, చూసుకోనా? హైనెస్, తీసుకోండి. ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆని ముత్యాలతో సత్కరించడం మా ఆచారం. అయ్యో, ఈ ముత్యాలు నేనేం చేస్తా? అయ్యో, మీరు కొంచెం శేఖరు అప్పుడే వచ్చేసావా? లేదు, ఇంకా వంటగదిలో ఉండి కిళ్ళీలు చుట్టుకుంటున్నాను. కిళ్ళీలు తెచ్చారా? తెచ్చాను. రండి, భోజనం చేద్దాం. అక్కర్లేదు, మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది. శేఖు, జాయిన్ అస్ నో. ఐ డోంట్ వాంట్ టు జాయిన్. ఓకే, వదిలేయండి, మీరు కూర్చోండి. మీరు కూడా. కమ్ ఆన్, వాట్ ఆర్ యు టాకింగ్?
అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్ కి ఇస్తాం అంటుంటే ఈ భైరో సైరన్లకి భయపడిపోతావా? నో వే. ఈ బిజినెస్ టైకూన్ రమేష్ తల్వార్ తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవలసిందే. Bengal Tiger. నా 13వ ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అది పోరాటం, ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాటం. నాకు వేట నచ్చింది. మా నాన్న చెప్పాడు, రాచపుట్టక పుట్టాక వేటాడాలి, విస్తరించాలి, నచ్చింది లాక్కోవాలి అని. అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల. వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు. మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు. ఊరందరి మధ్య ఆ రాజు బంటు హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు. చూడేలా ఉన్నాడు. ఈయన హాస్పిటల్ బెడ్ మీద కోమలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు. చంపేయాలనుకున్నా. చిన్నపిల్లాడి కదా, షూట్ చేయడం చేత కాదా? ఆ చావు వార్త చెవిలో చెప్పగానే మా నాన్న కోమాలోంచి బయటికొచ్చాడు. కానీ ఏం లాభం, జీవజ్జవంగా అయిపోయాడు. మాకు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా? ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు. నీ ముందిద్దరు వచ్చారు, చెప్పా వినలా, చంపా. ఇప్పుడు నువ్వు వచ్చా, ఏం చేద్దాం? సార్ సార్, ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు, చావడానికి కాదు సార్. మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్. సార్ ప్లీజ్, మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. భోజనం చేసి వెళ్ళండి. గాయత్రి వెళ్ళొస్తాను. సెక్టర్ 8 వర్క్ స్టార్ట్ అయింది సార్. గుడ్. ఆడు పట్టించుకోక ఈడు పట్టించుకోక ఏంట్రా మన పరిస్థితి? మన బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఇలా పండైన క్రిమినల్ గుండైన ఇలాగే పెళ్లిపోయారు, అర్థమైందా? ఏంట్రా సాంబా, నీ సంగతి ఏంటి? నేను సీనియర్ గా సార్, జూనియర్స్ కి హెల్పింగ్ చేస్తున్నాను. ఎక్కడా? హే రాజన్, శృంగార వీరన్. ఏడుసలే గానీ ఆడి కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అయిపోయిందంట. ఆడి తలపైన గుమ్మడికాయ బెటర్ కాల్చి పడుతుంది. పోదు సార్, గుమ్మడికాయ కన్నా గన్నే బెటర్. మీ దృష్టి అంతా టార్గెట్ మీద ఉండాలి. మంచిది.
దొరికింది దొంగ. ఏం దొంగ చూస్తున్నావు? కొంచెం డైరెక్ట్ చూసేస్తా చూసి. నేను పిలుస్తాను. ఎవరిని పిలుస్తావు? హరినారాయణ గారు పిలు. ఎందుకు నేనే పిలుస్తాను? హరినారాయణ గారు ఎమ్మాయి చూడు నన్ను ఏం చేస్తుందో. నేను రూమ్ లో బట్టలు మార్చుకుంటే ఫ్రీగా చూసేస్తుంది. చూడండి అమ్మాయి నన్ను ఏం చేస్తుందో. కొన్ని ముద్దు పెట్టు. చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టేవాళ్ళు కానీ ముద్దు పెట్టేవాళ్ళక ముద్దులు కరువసిపోయాను. ఒక్క ముద్దు పెట్టవా ప్లీజ్. నేను పెడతాను కళ్ళు మూసుకో ప్లీజ్. ఎవడొద్దు పెళ్లి చేసుకో బాగా చూసుకో ఇష్టం వచ్చినట్టు కొట్టుకో కానీ బయటికి మాత్రం చెప్పు. కానీ లోపు మాత్రం నా ప్రేమను కాదు ప్లీజ్. ఏ పిల్ల నేనంటే నీకు ఇష్టం కదా.